గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కల్లపాలెం మండలంలోని ఎట్రవారిపాలెం గ్రామ పంచాయతీ నుండి గుడిపూడి మీదుగా ఈతేరు జాతీయ రహదారిలో కలిసే ఈ రోడ్డు మార్గం 2011 ఏప్రిల్ 14వ తేదీన అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. సుమారు 226 లక్షల రూపాయలతో నిర్మితమైన ఈ రోడ్డు కేవలం 2 సంవత్సరాల్లోనే కృంగిపోయి శిథిలా వ్యవస్థకు చేరుకుంది. ఈ రోడ్డు ప్రమాద భరితమై ఎక్కడ చూసినా గుంటలు, రోడ్డుపై పెచ్చులు లేచిపోవడం వల్ల వాహనదారులు జారిపడి గాయాల పాలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కల్లపాలెం నుండి పొన్నూరు వెళ్ళుటకు ఇది దగ్గర దారి కావటంతో వాహనాల తాకిడి ఎక్కువ కావటం, లారీలు సైతం ఇదే రోడ్డులో తిరగటం, అప్పట్లో మరీ నాసిరకంగా వేయటం వలన త్వరగా రోడ్డు దెబ్బతిన్నదని ఆ ప్రాంత వాసులు, వాహనదారులు సెలవిస్తున్నారు. రోడ్డుకు ఒక ప్రక్క పంట కాలువ పెద్దదిగా ఉండటం, రోడ్డుకు మరో ప్రక్క 10 అడుగుల లోతులో పంట పొలాలు ఉండటం వల్ల ఈ ఒక్క రోడ్డు మీదే వెళ్లాలంటే భయంకరంగా ఉంటుందని, అంతేకాకుండా రోడ్డు ప్రక్కన వీధి దీపాలు లేకపోవటం వల్ల కూడా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. జనాలైందండి, ఎవరు పట్టించుకుంటలేదు. వర్షం పడినప్పుడు బళ్ళు మోటార్ బైక్ లోళ్ళు జారి ఆడపడితే అటు పడిపోతున్నారు. నల్లమట్టి రోడ్డు మీద మరీ వ్యవస్థతనం ఉంది, గుంటలు ఉండయి, ఎవరు పట్టించుకుంటలేదు. దీని గురించి అసలు ఎవరికైనా అర్జీ పెట్టారండి? ఎవరికైనా అర్జీ పెట్టారా? లేదండి. ఇది పొన్నూరుకి దగ్గర రూట్ అవుతానా, జనం అందరు ఇటు అవుతానా, ట్రాఫిక్ బాగా ఆడాడ ఇబ్బంది పడిపోయి మోటార్ సైకిల్ యాక్సిడెంట్లు అవి జరుగుతున్నాయండి. ఇది పెద్ద పెద్దవాళ్ళు కొద్దిగా కనుకరించి దీన్ని ఎవరైనా చూడాలి. పెద్దవాళ్ళు కలగజీ చేయించి మాకు న్యాయం చేయండి సార్. 11 లేచారన్నా, ఈ రోడ్లో మొత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్డు అంతా గుంతలైపోయింది. రోడ్డు రోడ్డు పట్టించుకుని నాదులు లేడు. ఈ రోడ్డు కర్లపాలెం నుంచి ఈ తీరు గెలిచే రోడ్డు. రోడ్లో ఈ దీపాలు కూడా లేవు, నైట్ టైం డేంజర్ టైం అయింది, డేంజర్గా మళ్ళీ అందులో లారీలు అవి తిరుగుతున్నాయి. బాపట్లు వెళ్లకుండా బాపట్లు పోలీసులు పట్టుకున్నారని చెప్పి షార్ట్ కట్ అని చెప్పి లారీలు హెవీ లారీలు వెళ్తున్నాయి. వర్షం పడతాయి, వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. గుంటలో నీళ్ళు నిలిచిపోయి గుంటలు కనపడక బైకులకి ఇబ్బందులు అవుతున్నాయి. ఈ రోడ్డు మళ్ళీ పట్టించుకుని నాయకుడు ఈ రోడ్డు వేస్తే మంచిగా వేస్తే బాగుంటుంది. 2011 వేసారు ఈ రోడ్డు, సంవత్సరం కూడా లేకుండా నాసిరకం మెటీరియల్ వేసారండి. కానీ ఈ రోడ్డు ఇట్లా ప్రమాదాలు బాగా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ రోడ్డు త్వరలో రిపేర్ చేయాలని కోరుకుంటున్నాం. దీనికి లైట్లు వీధి దీపాలు కూడా లేవు, ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రోడ్డు కర్లపాలెం గుడిపూడి ఈతే, కర్లపాలెం నుంచి గుడిపూడి మీదకి ఈతే వెళ్తుంది. ఈ రోడ్డు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.